नमस्ते, वाणी होममेड्स को स्वागत। ईरोजु पिल्ललु एंतगानो इष्टपड़े कुरकुरे एला प्रिपेर चेसुकोवच्चु चूद्दाम। मुंदुगा ओक कप्पु अटुकुलनु तीसुकोवाली, वाटिनी मिक्सी जार लो पोसी ग्रैंड चेसुकोवाली। इला मेत्तगा ग्रैंड चेसुकोंडी। ग्रैंड चेसिन मिश्रमान्नि ओक बौल लो पोसुकोवाली। अदे बौल्लो जल्लिंचिन शनगपिंडी पावु कप्पु पोसी स्पून तो मोत्तान्नि कलुपुकोंडी। उंडलु लेकुंडा कलुपुकोवाली। स्टव् मीद पैन पेट्टी अंदुलो ओक कप्पु नीळ्लनु पोसी सिम्लो पेट्टी मरिगिंचाली। इला मरिगिन नीळ्ललो रुचिकि सरिपड़ा उप्पु वेसुकोंडी। मनं मुंदुगा सिद्धं चेसिन अटुकुल पोडि शनगपिंडि मिश्रमान्नि नीळ्ललो पोस्तू कलुपुतू उंडाली। स्टव आफ चेसी ई विधंगा उंडल लेकुंडा बागा कलपंडी। इला कलिपाक स्टव मीद नुंडी पैन तीसी पक्कन पेट्टुकोंडी। दानी मीद मूत पेट्टी चल्लारे वरकु 5 निमिषाल पाटु अला वदिलेयंडी। 5 निमिषाल तर्वात पैन लोनि पिंडि मुद्दनु प्लेट लोकि तीसुकोवाली। अंदुलो कॉर्न फ्लोर पाव कप्पु वेसुकोवाली। చేతికి నూనెని రాసుకొని పిండి మొత్తాన్ని దగ్గరకు వచ్చే వరకు ఇలా వత్తుతూ కలుపుకోండి। పిండిని ఇంత సాఫ్ట్ గా కలుపుకోవాలి। కొంచెం పిండి ముద్దను తీసుకొని అరచేతికి నూనె రాసుకొని పిండి ముద్దను రెండు చేతుల మధ్యలో పెట్టి ఇలా పొడవుగా చేసుకోవాలి। వేళ్ళ మధ్యలోకి తెచ్చి వేళ్ళతో వత్తినట్లు చేస్తే కుర్కురే షేప్ లోకి వస్తాయి। ఇలా పిండి మొత్తాన్ని చేసుకోండి। కుర్కురే కూచివర్లా కొంచెం సన్నగా ఉంటుంది కదా, వీటిని కూడా అలా చేసుకోండి। డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఆయిల్ మరి ఎక్కువగా వేడి లేకుండా మీడియం హీట్ లో ఉండాలి। మనం చేసుకున్న కుర్కురేను నూనెలో వేసుకోవాలి। వీటిని మరి ఎక్కువగా నూనెలో వేయకూడదు। ఇలా వేసాక 2 నిమిషాల వరకు వాటిని కదిలించకూడదు। మంటని మీడియం ఫ్లేమ్ కంటే కాస్త తగ్గించి పెట్టుకోండి। 2 నిమిషాల తర్వాత గరిటతో మరోవైపుకి టర్న్ చేసుకోండి। మీరు పిండిని సరిగా కలపకపోతే నూనెలో వేసినప్పుడు పేలే ఛాన్స్ ఉంది। జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి। ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి। మిగిలిన కుర్కురేలను కూడా వేసి ఫ్రై చేసుకోండి। పిల్లలకు ఈవినింగ్ టైం లో స్నాక్ గా ఇవి బాగుంటాయి। మొత్తాన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి। ఒక గిన్నెలోకి 1/2 టేబుల్ స్పూన్ కారం, జీలకర్ర పొడి 1/2 స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి। ఇవన్నీ వేసి స్పూన్ తో బాగా కలపండి। ఉప్పు కారం మీ ఇంట్లో వాళ్ళు ఎలా తింటారనే దాన్ని బట్టి చూసి యాడ్ చేసుకోండి। ఈ పొడిని కుర్కురేలపై చల్లుకోండి। వాటిని స్పూన్ తో లేదా చేతితో అయినా కలుపుకోండి। కుర్కురేలను తుంచి చూద్దాం। చాలా క్రిస్పీగా వచ్చాయి। అంతే ఎంతో టేస్టీగా ఉండే కుర్కురే రెడీ। ఇలా చేసి పెడితే పిల్లలు కుర్కురే ఇష్టంగా తింటారు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి।